నాకింకా నొప్పి తెలుస్తుంది, నాకింకా నొప్పి తెలుస్తుంది. మీరింకా మా గొంతులు కొయ్యడం ఆపాలి, ఆపాలి. దయచేసి మిమ్మల్ని కోరుకుంటున్నా, మీరు మా జీవితాలతో మా కుటుంబాలతో మిమ్మల్ని నిస్వార్థంగా నమ్మి ప్రయాణం చేసేటువంటి మా పెద్దన్నల్ని బలి చేయొద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తాను, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా. మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నాం, మీరు ఆస్తులు కొనుక్కున్నారు, మీరు ఆస్తులు కొనుక్కున్నారు. మా రక్త మాంసాలు, మా కన్నీటి కష్టాల పునాదుల మీద మీ అందమైన భవంతులు నిర్మించుకున్నారు. ఇది యథార్థం, ఇది యథార్థం. దీనికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి, కొన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఒక్క మాట గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ మధ్య కాలంలో వీర మహిళలకి పదవీ కాలం కేవలం వాళ్లకు మాత్రమే ఎందుకు పొడిగించారు? జిల్లా అధ్యక్షులకో, నగరాధ్యక్షులకో, రాష్ట్ర కమిటీకో, పొలిటికల్ అఫైర్స్ కమిటీకో మీరు ఎందుకు వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని పొడిగించారు? ఎందుకు పొడిగించారు? వీర మహిళల్ని కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? చెప్పండి సార్, వీర మహిళల్ని కూడా మోసం చేయాలని మీకు ఎలా అనిపించింది సార్? వరుసగా కాకినాడ మేయర్ సరోజ్ గారు, అదేవిధంగా విశాఖపట్నంలో ఒక ఎమ్మెల్సీ మహిళా ఎమ్మెల్సీ గారు కాని, శేషకుమారి గారు కాని వరుసగా బయటకొచ్చి జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలని, బ్రోకర్ల గురించి మాట్లాడుతుంటే ప్రజల్ని పక్కదారి పట్టించడానికి కదా మీరు 10 మంది మహిళల్ని పిలిచి వీర మహిళలకి పదవీ కాలాన్ని పొడిగించారు. అంతకుముందు ఎప్పుడు గుర్తు రాలేదే మీకు? అంతకుముందు ఎప్పుడు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగలేదే? మహిళా దినోత్సవం రోజు కూడా మీరు వాళ్ళని కలవలేదే? వాళ్ళతో ఫోటోలు దిగలేదే? మొన్న చాలా మంది మహిళా నాయకులు బయటకు వచ్చి జనసేన పార్టీ మీద వరుసగా విమర్శలు చేస్తున్నారు కదా సార్ మీరు. ప్రజల్ని పక్కదారి పట్టించాలి, మహిళల్ని ఏమార్చాలి అని మిమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించిన వాళ్ళకు కూడా 4 కాగితాలు ఇచ్చి ఈ సమయంలో మోసం చేసిన మాట నిజం కాదా? మోసం చేసిన మాట నిజం కాదా? మీ ట్విట్టర్లో స్వయంగా 24/2018 మీ ట్విట్టర్లో స్వయంగా 24/2018 మీ కన్న తల్లి గారైన అంజనమ్మ గారిని ఒక ప్రముఖ ఛానల్తో పాటు, సుజనా చౌదరి గారిని ఆయన బినామీ ఆ ఛానల్కి ఫండింగ్ చేస్తూ ఉన్నాయి, నా తల్లిని దూషించారు, మీరు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కదా. అటువంటి వ్యక్తికి, మీ తల్లిగారిని దూషించినటువంటి వ్యక్తికి మీరు టికెట్ ఇప్పించి ఆయన గెలుపులో భాగస్వామ్యం అవుతామని మీరు హామీ ఇచ్చారంటే మిమ్మల్ని ఏమనుకోవాలి? మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? మిమ్మల్ని ఏ విధంగా చూడాలి? కన్న తల్లిని విమర్శించి పచ్చ నోట్ల కట్టలు పడేస్తే అన్ని మర్చిపోతారా? మీరు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది దీనికి సమాధానం. ఈ అంశానికి కూడా మీరు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీని విజయవాడ లాంటి రాజధాని ప్రాంతంలో బతికించాం, కానీ మీరు మమ్మల్ని చంపేశారు. జనసేన పార్టీ జెండా ఉనికి లేదు, గాజు గ్లాస్ గుర్తు లేదు, జన సైనికులకి
ఆవేదన్ని పట్టించుకునే నాదుడే లేడు, నాదుడే లేడు. గతంలో మీరు చాలా ప్రసంగాల్లో మాట్లాడారు కదా, తెలుగుదేశం పార్టీ మనకి పొత్తులో 10, 15 సీట్లు కుక్క బిస్కెట్లు పడేస్తే మనం తీసుకోవాలా అని మీరు మాట్లాడారు కదా. నేడు తెలుగుదేశం పార్టీకి 144 స్థానాలతో పాటు జనసేన పార్టీలో ఉండేటువంటి 10 స్థానాలు అంటే 154 స్థానాలు మీరే పడేశారా? లేకపోతే తెలుగుదేశం పార్టీయే మనకి ఒక కుక్క బిస్కెట్ లాగా 10 స్థానాలు పడేసింది, దానికోసం మీరేమన్నా బిస్కెట్లు తీసుకున్నారా? ఏం బిస్కెట్లు తీసుకున్నారో కూడా సమాధానం చెప్పండి. ఆ వీడియో కూడా కావాలంటే మీకు పంపిస్తాం. మీరు మాట్లాడినయే ఇవన్నీ మీరు మాట్లాడినయే, నేను ఎక్కడ మాట్లాడినవు. అసలు భారతీయ జనతా పార్టీ సీట్లు అడిగింది తెలుగుదేశం పార్టీని కదా, సీట్లు సర్దుబాటు చేయాల్సింది తెలుగుదేశం పార్టీ కదా, జనసేన పార్టీని కాదు కదా. మరి జనసేన పార్టీ ఎందుకు త్యాగం చేయాలి, దేనికి త్యాగం చేయాలి, ఆ అవసరం ఏమొచ్చింది సమాధానం చెప్పండి. నేను ఒక్కడే త్యాగం చేస్తే సరిపోతుందా? ఏ 21 సీట్లు 22 తీసుకుంటే పొత్తు ధర్మం పాటించినట్ట, 22 సీట్లు 24 సీట్లు తీసుకుంటే పొత్తు ధర్మం ఏమన్నా చెడిపోద్దా? 7 సీట్లను భారతీయ జనతా పార్టీ 10 తీసుకోవచ్చు, 4-5 MP స్థానాలంటే 6-7 MP స్థానాలు తీసుకోవచ్చు. జనసేన పార్టీ మాత్రమే 3-2 పడాలి, 24-21 పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి లేదా? ఒక్క జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి జనసేన నాయకులకేనా పొత్తు ధర్మం అంటే? దానికి కూడా ఒక కట్టుకథ చెప్పారే, పొత్తు కుదిరిస్తేనంట ఆ నష్టాలు ఎలాగుంటాయంట. మాకు తెలియదు, ఎవరన్నా పొత్తు కుదిరిస్తే ఎవరన్నా పని చేస్తే ఫలితం పొందుతారు, ఎక్కువ సీట్లు తీసుకుంటారు, ఎక్కువ స్థానాలు కోరుకుంటారు పొత్తు కుదుర్చినది. మనమేంటి పొత్తు కుదుర్చి రివర్స్ మోటార్ మాట్లాడుతున్నాం? ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ ధర్మం? ప్రకృతిలో ఎక్కడైనా అలా జరుగుద్దా? దాని పేరు త్యాగం అంటారా? అంటే పార్టీ భవిష్యత్తు మీద మీకు దృష్టి లేదా? కృష్ణా గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ నుంచి పోటీ చేయడానికి ఒక్కడంటే ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? పోనీ దీనికి సమాధానం చెప్పండి. కృష్ణా గుంటూరు జిల్లాలో పోటీ చేయడానికి జనసేన పార్టీ నుంచి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా? చెప్పమనండి దీనికి. అన్ని పార్టీలు విధేయతకి పట్టం కడితే జనసేన పార్టీకి విధేయతగా ఉంటే మా రాజకీయ భవిష్యత్తు అనే తలలు నరికేస్తారా? కసాయి వాడికన్నా ఎక్కడన్నా కనికరం ఉంటుంది, కానీ కష్టపడి మిమ్మల్ని అందరూ వదిలేసిన, మిమ్మల్ని ఎన్ని విమర్శలు చేసినా, మిమ్మల్ని పట్టించుకోకపోయినా మీ పట్ల విధేయతతో నిబద్ధతతో ఉన్నందుకు కనీసం మా మీద కనికరం లేదే, మమ్మల్ని పరామర్శించాలని కనీసం అనిపించలేదే.